అందరికి నమస్కారం. నా పేరు హరి, నాది కాసాపేట గ్రామం, ఎల్కోట్ మండలం, విజయనగరం జిల్లా. నేను బొద్దాం దగ్గర సిఎస్ఏ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆఫీస్లో నేను ప్రొడక్షన్ కోఆర్డినేటర్గా రీసెర్చ్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. ఇందులో భాగంగా నేను ఎస్కేఎస్ఆర్పురం, అది కేజీపూడి క్లస్టర్లో వర్క్ చేస్తాను. అందులో భాగంగా ఎస్కేఎస్ఆర్పురం, తర్వాత కోటయ్య గారు, సార్వాణిపాలెం, కేజీపూడి, పాతూరు, ఈ పీకేఆర్పురం, రామస్వామిపేట, బొద్దాం విలేజ్ నేను చూడడం జరుగుతుంది. నేను ఎవ్రీ వీక్ వీక్లీ ట్వైస్, అంటే ఒక్కొక్క గ్రామాన్ని వీక్లీ ట్వైస్ సందర్శించడం జరుగుతుంది. నేను అంటే మా రీసెర్చ్ పరంగా ప్రొడక్షన్ పరంగా ఏం చేస్తున్నామంటే, ఆ రైతు యొక్క సమస్యలు ఏమున్నాయి అంటే, వాళ్ళు పండించేటప్పుడు ఏ విధమైన పురుగు తెగులు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలి, రైతులకు దానిపైన అవగాహన కార్యక్రమాల్లో చేపట్టడం జరుగుతుంది. రైతులనే స్వయంగా తీసుకెళ్ళి పొలం బడి కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకే అంటే స్వతహాగా వాళ్ళంతా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా, ఒకసారి మొదటిసారి వాళ్ళు గమనించిన వెంటనే రెండవసారి వేరొకరిని అప్రోచ్ అవ్వకుండా వాళ్ళంతా వాళ్ళే మందులు అవి తయారు చేసుకొని, ప్రకృతి వ్యవసాయ మందులు అంటే కెమికల్స్ అవి వాడుకున్న ఏదైతే ZBNF కార్యక్రమం జరుగుతుందో, ZBNF కార్యక్రమం భాగంగా ప్రకృతి వ్యవసాయ మందులు వాళ్ళంతా స్వతహాగా తయారు చేసుకుని కషాయాలు కానీ పోషకాలు అందించే ద్రవజీవామృతం, ఘనజీవామృతం ఇట్లాంటివన్నీ వాళ్ళంతా స్వతహాగా తయారు చేసుకొని వాళ్ళ పంటకి వాళ్ళు అందించుకునే విధంగా మేము రైతులను డెవలప్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోటయ్య గొరువు అనే విలేజ్ని సందర్శించడం జరిగింది. కోటయ్య గొరువు విలేజ్లో ఎక్కువగా ఈ తరుణంలో అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయింది కాబట్టి ఖరీఫ్ సీజన్లో ఇక్కడ యాక్చువల్గా పోడి వ్యవసాయం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ ఏరియా, ట్రైబల్ విలేజ్. ఇందులో గ్రామంకు 30 ఇళ్ళు ఉంటాయి, 30 మంది రైతులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఖరీఫ్ మన వరి పంట అయిపోయిన వెంటనే పల్సస్ అంటే వర్షాలు ఉంటే పల్సస్ అవన్నీ వేసుకుంటారు. దాంట్లో అది అయిపోయిన తర్వాత జీడి మామిడి సాగులకి ఇలా ఇప్పుడు ఆధారం ఏంటంటే జీడి మామిడి, హార్టికల్చర్ క్రాప్స్, ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ జీడి, తర్వాత మామూలు మన మామిడి పళ్ళు పంటలు అనేవి కూడా వీళ్ళు సాగు చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఏరియాలో జీడి మామిడి సాగు చేయడం జరుగుతుంది. ఈరోజు జీడి మామిడి తోటలు సందర్శించడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా మేము సందర్శిస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా వీళ్ళకి ద్రవజీవం అవుతున్న తర్వాత ఈ జీడి తోటలో వచ్చే టీ దోమ మేజర్ సమస్య. టీ దోమ ఏ విధంగా నివారించాలి, టీ దోమ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి, దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి గాను వీళ్ళకి కషాయం తయారు చేయడం జరుగుతుంది. కషాయాలతో పాటు మిగతా తోటల శస్యరక్షణ, అదే మిగతా పురుగు శస్యరక్షణ ఎలా ఉంది, మేజర్తో పాటు పెస్టులు తర్వాత డిసీజెస్ కూడా శస్యరక్షణ ఏ విధంగా చేయాలనేది వీళ్ళకి అవగాహన కార్యం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కోటయ్య గారు విలేజ్ని సందర్శించడం జరిగింది. కోటయ్య గారు విలేజ్లో భాగంగా మనం కోటయ్య గారులో ఉన్న సూకర్ గంగుల గారిని, తర్వాత సురేష్ గారిని సందర్శించడం జరిగింది. వాళ్ళ తోటలు మనకు చూపించారు. ఆ తోటల్లో మేజర్ సమస్య వాళ్ళు చెప్పేది ఏంటంటే, గత సంవత్సరం నుంచే వాళ్ళ దృష్టిలో గత సంవత్సరం నుంచే వేరు మరియు కాండం తొలచి పురుగు అనే పురుగుని వీళ్ళు గమనించడం జరుగుతుంది. దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆ లక్షణాలు ఏంటంటే, వేరు ముందుగా ఆ పురుగు వేరుని డ్యామేజ్ చేస్తుంది. వేరుని ఏ విధంగా అంటే అదొక కొరుక్కుంటూ వెళ్ళి పిప్పుని చూపిస్తుంది. ఆ పిప్పు మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొక్కదే స్టార్ట్ అయ్యి ఆ పిప్పు ఇలా ఆ పురుగు అనేది కొరుక్కొని తినడం వల్ల బయటికి తొలుచుకుని లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా వేర్లు అనేవి ఈ విధంగా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎంత ఇన్ని అంటే మేజర్గా ఈ పురుగు ఎప్పుడు మనము ఆశిస్తుందని చెప్పొచ్చు అంటే కనుక, ఈ ముదురు తోటలు అంటే లేత తోటలు ఇది ఆశించదు. ఎందుకంటే లేత తోటలు వేరు అంతా దానికి ఎఫెక్టివ్గా ఉండదు. 7 నుంచి 10 సంవత్సరాలు ఏదైతే ముదురు తోటలు ఉన్నాయో ఆ ముదురు తోటలని ఈ పురుగు అనేది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుందని మన సైంటిస్టులు అనేది మేజర్గా రికమెండ్ చేయడం అదే సిఫార్సు చేయడం జరిగింది. ఈ 7 నుంచి 10 సంవత్సరాల తోటలు ఏవైతే ఉన్నాయో ఆయన నాకు తెలిసి ఈ చెట్టు ఒక వయసు 6-7 సంవత్సరాల మధ్య ఉంటుంది అనుకుంటున్నాను. మనం అంతేనండి, 6-7 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాను. కాబట్టి ఈ పురుగు ఈ వేరుని తొలుచుకొని లోపలికి వెళ్ళి ఏదైతే ఈ వేరు గమనిస్తున్నట్లయితే కనుక ఈ వేరుని తొలుచుకొని లోపలికి ఇగో ఈ బంక కారుతుంది చూసారా, ఈ డ్యామేజ్ చేసిన పురుగు ఏదైతే ఉందో దీన్ని వేరు మరియు కాండం తొలిచే పురుగు అంటారు. ఈ పురుగు ఇక్కడి నుంచి డ్యామేజ్ చేసుకుంటూ ఈ కాండం లోపలికి వెళ్తుంది. ఈ కాండం ఏదైతే ఉందో ఆ కాండం లోపల వెళ్ళింది అని మనకి ఆ లక్షణం ఎలా చెప్పొచ్చు అంటే కనుక, కాండం లోపల వెళ్ళగానే ఆ లోపల కణజాలం అంతా తినేస్తుంది. ఏదైతే ఆ చెట్టు ఒక లోపల ఉంటుందో ఆ లోపల కణజాలం అంతా తినేయడం వల్ల చెట్టు బంక కారుతుంది. గమనించారు లేదు, ఇక్కడ చూడండి మీరు బంక కారుతుంది. ఇగోండి ఇగో ఈ విధమైన బంక కారుతుంది. ఈ విధమైన బంకకారిన తర్వాత మనకు తెలిసినప్పటికీ 2 నెలలకి ఈ చెట్టు చనిపోతుంది. వాస్తవంగా అయితే 2-3 నెలల్లో ఈ చెట్టు చనిపోతుందని మనకి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీని నివారణ కొరకు ఈ ఏదైతే మన ఈ వేరు మరియు కాండం తొలచి పురుగు మనం గమనించామో ఇప్పుడు, ఆ వేరు మరియు కాండం తొలచి పురుగు ఎలా ఉంటుందంటే బీటిల్ అంటారు దాన్ని. అది ఒక చాలా గట్టిగా ఉంటుంది. మీరు
చూసినట్లయితే చాలా గట్టిగా ఉండి ఈ ముందు మీసాలు చాలా పొడుగ్గా ఉంటాయి, చాలా పొడుగ్గా ఉంటాయి మీసాలు, చాలా పొడుగ్గా ఉండి అది అంతే ఒక థిక్ లేయర్ ఉంటుంది, ఆ థిక్ లేయర్లో కనిపిస్తుంది అది. అంటే మనం దానికి ఏదైనా గుచ్చినా సరే గుచ్చుకుని ఉంటుంది, అది మనల్ని ఖర్చు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, అది చూడగానే భయంకరంగా కూడా ఉంటుంది, అది చాలా పెద్ద మీసాలు ఉంటాయి దానికి. ఏ మౌత్ పార్ట్స్ కూడా చాలా పటిష్టంగా ఉంటాయి, అందుకని మనం దీన్ని తొలుచుకొని మరీ లోపలికి వెళ్తుంది. దాని నివారణ కొడుకు ఏం చేస్తారంటే, సాధారణంగా సేంద్రీయ వ్యవసాయంలో ఏం చేస్తారంటే కనుక 3 మీటర్ల ఎత్తు వరకు, అంటే చెట్టు యొక్క 3 మీటర్ల ఎత్తు అంతే, ఇలా 3 మీటర్ల ఎత్తు వరకు మనము వేప నూనె తెలుసు కదండి, 5% వేప కషాయం అంటాం. 5% అంటే 5 లీటర్ల వేప నూనె తీసుకుంటే, అదే వేప కషాయం తీసుకుంటే కనుక 5 లీటర్ల వేప నూనె కానీ వేప కషాయం కానీ తీసుకొని దానికి 100 లీటర్ల నీటిలో కలిపి 250 గ్రాముల సబ్బు పొడి కలపాలి. సబ్బు పొడి ఎందుకంటే అది మనకి అంటుకో, అంటే ఎఫెక్టివ్గా పనిచేయడానికి, అంటే జారిపోకుండా ఉండడానికి. ఆ కలిపేసిన తర్వాత 3 మీటర్ల ఎత్తు వరకు పూయాలి, దాన్ని పూయాలి. తర్వాత ఈ దీంతో కూడా ట్రెంచ్ తవ్వుకొని వేసుకోవచ్చు దాన్ని, నో ప్రాబ్లం. ఈ పూసిన తర్వాత అలా 4 నెలలకు ఒకసారి చేసినట్లయితే కనుక ఆ పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అది మేజర్ ఇక్కడ ఈ యొక్క సీజన్లో గమనిస్తున్న మీరు మేజర్ పెస్ట్ ఏదంతా అంటున్నారో, ఆ మేజర్ పెస్ట్కి ఆ నివారణ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని మా సిఎస్ఏ సంస్థ తరపు నుంచి మేము చెప్పగలుగుతున్నాం. తర్వాత ఏదైతే మనము ఎంత అంటే చిన్నప్పటి నుంచి చిన్న మొక్కేషన్ కాడి నుంచి మనం ఎంత కాస్ట్ పెట్టి తర్వాత చుట్టూ మనం అంత మొక్కలు కూడా నీట్గా, అంటే తోట కూడా నీట్గా ఉంచుకోవాలి. మేజర్ రీజన్ ఏంటంటే తోట నీట్గా లేకపోవడం వల్ల ఏదైతే పెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కువ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. తోట నీట్గా ఉంచుకుంటే కనుక 50% వరకు, అంటే మన చుట్టుపక్కల ప్రదేశాలు గట్లు తర్వాత చెట్టు మొదల చుట్టూ కూడా క్లీన్ చేసుకోవడం వల్ల 50% వరకు మనం పురుగు ఉధృతుల్ని తర్వాత తెగుళ్ళని కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అది తోట కనుక క్లీన్గా లేనట్లయితే కలుపు ఉండి అవన్నీ ఉన్నట్లయితే మనకి దిగుబడి కూడా తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మనం తోట అనేది ముఖ్యంగా సస్యరక్షణ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అంటే పూత మొదలవుతుందన్న ముందే కనుక మనం తోట అనేది నీట్గా చేయించుకొని దాని చుట్టూ మనం ఏదైతే కౌపీ ఏదైతే ఉందో, అంటే ఈ చివర బ్రాంచెస్ ఎంతవరకు వస్తున్నాయో అంతవరకు మనం అంటే వేర్లు, దీని యొక్క వేర్లు అనేవి యాక్చువల్గా మనం మందులన్నీ కూడా మొదల దగ్గర రాస్తాము, అంటే మనం ఏమైనా పోషకాలు తీసుకునే మందులు అక్కడ వేర్లు అనేవి అంత ఉండవు, అంటే పిల్ల వేర్లు కానీ దాని బ్రాంచెస్ కానీ అక్కడ ఉండవు. అక్కడ తీసుకున్నప్పుడు కూడా మనకు అంత సరైన దిగుబడి మనం చూసినది. అది ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అంటే 12 గంటల సమయంలో చూసుకున్నట్లయితే కనుక చెట్టు నిటారుగా ఉంటుంది, నిటారుగా ఉన్న సమయంలో దాని యొక్క చెట్టు బ్రాంచెస్ అంటే ఆ ఒక కొమ్మలు ఎంత దూరాన్ని వెళ్తున్నాయో అంత దూరంలో మనం ఈ ట్రెంచ్తో, అది మామూలుగా ఒక చిన్న ట్రెంచ్లా తవ్వుకొని ఆ ట్రెంచ్లో మనం ఏదైతే మన పోషకాలు నుంచి వండుకున్న ద్రవజీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఆవు మూత్రం, ఆవు పేడ, గెత్తము, మేక గెత్తము, తర్వాత ఏవైనా వగేరా స్లర్రీ కానీ, తర్వాత మన షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్టేజ్ కానీ, పచ్చిరొట్టు ఏవైనా ఏవేయాలనుకున్నా ఆ కౌపీ చుట్టూ మనం వేసుకున్నట్లయితే కనుక మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే అక్కడ వేర్లు, కొత్త వేర్ల తర్వాత పుడుతున్న వేర్లు అన్నీ కూడా అంత దూరాన ఉంటాయి, ఇక్కడ మొదలు లేసినంత మాత్రం అంత మనకి ఎఫెక్ట్ ఏం చూపించదు. అదే అక్కడ వేసి చూడండి మీరు, అంటే మీకు ఒక 10 చెట్లు ఉంటాయి కనుక 5 చెట్లు వేసి చూడండి, మీరు నిజంగా ఖచ్చితంగా తేడా గమనిస్తారు, అంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. అలా రంపచోడవరం విలేజ్లో మన ఈస్ట్ గోదావరి రంపచోడవరం ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ చేశారు, చేసి ఫలితాలు సాధించారు. ఒక జీడి చెట్టుకే వాళ్ళు మంచి దిగుబడి సాధించారు. అందుకనే మనకి ఈ యొక్క అన్ని పరిశోధనలు చేశాక మాత్రమే మనకి ఆ ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. తర్వాత టీ దోమ ఏదైతే ఉందో, అంటే మీకు చిగురు వచ్చి చూసినట్లయితే కనుక చిగురులు మాడిపోవడం కానీ, తర్వాత ఈ ఇక్కడ మాడిపోయినట్లు మీకు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ చివరిలో చిగురు వచ్చే దగ్గర అక్కడ మీరు చూసే ఉంటారు గత కొద్ది రోజుల్లో, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు చూపించాము. దాని నివారణ కూడా మీరు ఏదైతే మన వేప కషాయం ఏదో ఉందో అది పిచికారి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నివారించబడుతుంది. మేజర్ సమస్య మనకి జీడి తోటలో టీ దోమ దాని నివారణ కూడా మీరు వేప కషాయం మీరు ఏదైతే మేము చెప్పాము ఆ వేప పిచికారి చేసుకోవాలి. మీకు మా సంస్థ తరపు నుంచి మీకు కావాల్సిన డ్రమ్ములు కానీ తర్వాత తెపేలాలు కానీ, అంటే మా ఎన్పిఎం షాప్ తరపు నుంచి మీకు ఏమేమి కావాలో మా సహకారం మొత్తం మీకు అందిస్తాము. చివరిగా పవర్ స్ప్రేయర్ కూడా మీకు అందిస్తాం, ఎందుకంటే ప్రతి రైతు పవర్ స్ప్రేయర్ ఉండదు, జీడి తోటలకు సస్యరక్షణ పవర్ స్ప్రేయర్ చాలా అవసరం, ఎందుకంటే చివరి వరకు కూడా వెళ్ళాలి కనుక మేము మా సంస్థ తరపు నుంచి మీకు స్ప్రేయర్స్ అన్నీ కూడా అందిస్తాము. మీరు నీట్గా వాడుకొని మళ్ళీ మాకు అప్పగించండి, రైతులు మెయిన్గా బాగుపడాలనేది సిఎస్ఏ ఉద్దేశం.